మైక్ ఇచ్చేస్తున్నాం అయితే మీకు ఫస్ట్. సో ప్లీజ్. అదే సో నేను నాకు అభి అండ్ ఇంకా జగి చాలా ఇయర్స్ నుంచి తెలుసు, వి వర్క్ టుగెదర్. సో ఈ సినిమా చూసేటప్పుడు నాకు అభినవ్స్ బ్యూటిఫుల్ బ్రిలియంట్ బ్రెయిన్ కనిపించింది. ఎందుకంటే అభినవ్ హౌ హీ థింక్స్, హౌ హీ ఇమాజిన్స్, అతనికి అంటే నా షో గాడ్స్ ఆఫ్ ధర్మపురి అతను ఎడిట్ చేస్తుండే ఆ టైంలో హీ వాజ్ టాకింగ్ అబౌట్ మేకింగ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. సో అక్కడి నుంచి ఐ హీన్ సార్ట్ ఆఫ్ ఇట్స్ ఇన్ ఇట్స్ ఇంగ్రేన్డ్ ఇన్ మై మెమరీ అనమాట. ఇతని ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దట్ అభినవ్ హ్యాస్ టు టెల్ అ స్టోరీ రియలీ, అండ్ ద కైండ్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ ద కైండ్ ఆఫ్ క్రియేటివ్ పర్సన్ దట్ ఈస్, నేను దగ్గరుండి నేను చూసాను. అండ్ అఫ్ కోర్స్ జగ్గి గురించి, అఫ్ కోర్స్ వీ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ టుగెదర్ అండ్ బ్రిలియంట్ బ్రిలియంట్ వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్స్ ఇన్ అవర్ కంట్రీ రైట్ నౌ. సో ద మూవీ వాజ్ అంటే దీన్ని అసలు హౌ టు ఈవెన్ క్యాటగరైజ్ ఇట్ నాకు కూడా అర్థం కావట్లేదు. ఐ థాట్ దే వర్ మూమెంట్స్ ఆఫ్ సో మచ్ బ్రిలియన్స్, దే వాజ్ ఎమోషన్ దట్ రియలీ స్వెప్ట్ మీ, అండ్ క్వర్కీ హ్యూమర్, రియలీ రియలీ క్వర్కీ హ్యూమర్, క్వర్కీ ప్లాట్, జస్ట్ బ్రిలియంట్ ఒరిజినల్స్ ఫిల్మ్ మేకింగ్. ఇట్స్ వన్ ఆఫ్ మిస్ యూ ద బెస్ట్ మ్యాన్. సరే, థ్యాంక్ యూ అనిష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇందులో వర్క్ చేసిన యాక్టర్స్తో మాట్లాడిద్దాం మనం. రాజ్ తీరందాస్ విల్ స్పీక్ నౌ.